నమస్తే అండి మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో చూసుకోవచ్చు మనం మన సోయాబీన్ పంటలో అయితే మనం ఉన్నాము. ప్రస్తుతం చూసుకున్నట్లయితే సోయాబీన్ పంటలో యెల్లో మైజాక్ వైరస్ అనేది వస్తూ ఉంది. సో యెల్లో మైజాక్ వైరస్ ఏంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దాంట్లో మనకు చూసుకున్నట్లయితే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి మందులైతే ఇంకా వెళ్ళలేదు, కానీ దాన్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకు సోయాబీన్ పంటలో ఇప్పుడు మనకు పూత అదేవిధంగా మనకు పిందె దశలో అయితే ఉంది. దానికోసం మంచి పురుగు మందు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పురుగు మందు ఏది తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్త ఉంటే మన ఛానల్ పైన ఇలాంటి వివరాలనేది పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరైనా కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. సో మనం చూసుకున్నట్లయితే సోయాబీన్ పంటలో యెల్లో మైజాక్ వైరస్ అనేది వస్తూ ఉంది. సో మీకు వీడియో క్లిప్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇట్లా ఆకులు అనేది పచ్చగడిపోతాయి, ఎక్కడెక్కడ మనకు డాగులాగులు అనేది పడతూ ఉంటాయి. సో దీన్ని మనకు ప్రత్యేకంగా యెల్లో మైజాక్ వైరస్ అనేది అంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం మన చేన్లో ఇది ఎప్పుడైతే కనిపిస్తుందో, ఈ మొక్క ఈ యెల్లో మైజాక్ వైరస్ వచ్చిన ఆకులు అనేది ఎలా పచ్చగా అయిన తర్వాత కనిపిస్తాయో, దాన్ని మనము మన చేను మొత్తం పాకనీయకుండా ఉంచుకోవాలంటే దాన్ని మనం పీకి మన చేన్ని దూరం అయితే కొనవే పడేయాలన్నమాట. సో అది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట, అది ఒక వైరస్ లాగా మనకు స్ప్రెడ్ అవుతుంది. దాన్ని పైన కూసున్న తెల్లదోమ పచ్చదోమ కావచ్చు, ఇతర చెట్ల పైన కూసున్నప్పుడు దాన్ని కూడా ఆ వైరస్ అనేది అటాక్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా దీనికైతే ప్రత్యేకంగా మందులు అనేది ఏమి వెళ్ళలేదు ఇంకా. సో దాన్ని కంట్రోల్ మన చేను మొత్తం కానీయకుండా దాన్ని పీకేసి దూరంగా పడేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు తెల్ల దోమ మందులు అనేది కొట్టుకోవాలి. మనకు ఎస్ఎల్ఆర్ 525 కానీ ఇలాంటి మందులు అనేది మనకు కనిపించినట్లయితే ఎస్ఎల్ఆర్ 525 కావచ్చు, ఉలాల కావచ్చు, అదేవిధంగా మనకు ఇలాంటి తెల్లదోమ కావచ్చు, ఈ రసం పీల్చే పురుగులు కానీ మీ చేన్లో ఎక్కువ కనిపించినట్లయితే మనకు ఈ ప్లసివో కావచ్చు, మనకు ఇలాంటి అల్లిక కావచ్చు, ఇలాంటి మందులు అయితే మీరు కొట్టుకున్నట్లయితే మీ చేని మొత్తం కాకుండా అయితే మీరు స్ప్రెడ్ కాకుండా అయితే ఉంచుకున్నట్లయితుంది అన్నమాట. సో ప్రత్యేకంగా ఇది మనకు మీకు ఎక్కడన్నా కనిపిస్తే మీ చేన్లో నుంచి పీకి బయటపడేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ తెల్లదోమ మందులు అయితే మీరు కొట్టుకోలేనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన చేను మొత్తం స్ప్రెడ్ కాకుండా అయితే మనకు ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యెల్లో మైజాక్ వైరస్ని అయితే కంట్రోల్ చేసే మందులు ఇంకా వెళ్ళలేదు. సో ఖచ్చితంగా అది వెళ్ళిన తర్వాత కూడా అవి ఏ మందులు అనేది కూడా మనము వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఇల్లు యెల్లో మైజాక్ వైరస్ని కంట్రోల్ చేయడానికి చేసే చర్యలు ఇవి అన్నమాట. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకు పురుగు సమస్య అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సోయాబీన్ పంటలో పింద దశలో అయితే మనకు ఉంది. సో పురుగు కోసం అయితే మంచి మందు కొట్టుకోవాల్సి ఉంటుంది. మీకు మార్కెట్లో వచ్చేసి బ్యారాజైడ్ అనేది దొరుకుతుంది. ఈ బ్యారాజైడ్ వల్ల మనకు ఎలాంటి పురుగు అయితే మనకు కంట్రోల్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఒక పురుగు మందు అనేది కొట్టుకున్నట్లయితే మీకు 20 రోజుల వరకు అయితే మీకు చూసే పురుగు గురించి మీకు పురుగు అనేది మళ్ళీ 20 రోజుల వరకు అయితే మీకు పురుగు అనేది కనిపించాలన్నమాట. సో మీరు మంచి టెక్నికల్ ఉన్న మందు కొట్టుకోండి. సో బ్యారాజైడ్ కావచ్చు, లేకపోతే ఆంప్లిగో కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద టెక్నికల్ ఉన్న మందులు కొట్టుకున్నట్లయితే మీకు 20 రోజుల వరకు అయితే మీకు కాయ లావు అయ్యే వరకు అయితే మీకు పురుగు సమస్య అనేది కనిపించదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫాస్ఫరం అదేవిధంగా పొటాష్ ఎక్కువ ఉన్న వాటర్ సోలబుల్ ఫర్టిలైజర్ యూజ్ చేసుకున్నట్లయితే కూడా బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు 0.52-0.34 ఇది యూజ్ చేయడం వల్ల మనకు మొక్కకు పోషకాలు అనేది అందించినట్లయితుంది. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో 34% పొటాష్ ఉండడం వల్ల ఈ ఏదైతే మనకు కాయలో విత్తనం సైజ్ అనేది లావ్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఈ వాటర్ సోలబుల్ ఫర్టిలైజర్లు పొటాష్ అదేవిధంగా ఈ డిఏపీ ఏదైతే మనకు డిఏపీ ఎక్కువ ఫాస్ఫరం అనేది ఎక్కువ పర్సంటేజ్లో ఉన్న ఈ వాటర్ సోలబుల్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల మనకు మొక్కకు మంచి పోషకాలు ఇవ్వడం వల్ల బ్రాంచెస్ వస్తాయి, అదేవిధంగా కాయ విత్తనం సైజ్ కావచ్చు, కాయ సైజ్ కూడా మనకు లావ్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా నేను చెప్పినట్లు మీరు ఏ తెల్లో మ్యాజిక్ వైరస్ కానీ కనిపించినట్లయితే మీ చేన్లో నుంచి పీకి బయటకు పడేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు పురుగు కానీ ఒకవేళ కనిపించినట్లయితే మీకు తెల్లదోమ పచ్చదోమ ఏదైతే మనకు దోమ నివారణ కోసం ఒక మందు అయితే మీరు స్ప్రే చేసుకోవాలన్నమాట. సో ఏదైనా మీకు ఉలాల కావచ్చు, ఎస్ఎల్ఆర్ 525 కావచ్చు, ఈ అల్లిక కావచ్చు, ఇలాంటి మందులు యూజ్ చేసుకున్నట్లయితే కూడా మీకు మీ చేను మొత్తం స్ప్రెడ్ కాకుండా అయితే ఉంచుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ సోయాబీన్ పంటలో పురుగు కోసం చూసుకున్నట్లయితే బ్యారాజైడ్ కొట్టుకోవచ్చు, లేకపోతే ఆంప్లిగో కొట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రొఫెస్ సూపర్ కూడా కొట్టుకోవచ్చు, ఇది కొద్ది వరకు పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్ది వరకు పురుగు ఉన్నట్లయితే మీరు బెంజిట్ కొట్టుకున్నట్లయితే కూడా మీకు పనిచేస్తుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ ఇతర రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ పంటలో నెక్స్ట్ సారి మనము ఈ మనకు కాయ దశలో మనకు ఏ మందు స్ప్రే చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై హింద్.